రాష్ట్రాలు ఇచ్చేవి. ప్రతి ఒక్కరూ రైల్వే స్టేషన్కు వెళ్తుంటారు. అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఆ ట్రైన్ వచ్చే ముందు ఒక గొంతు వినిపిస్తోంది. యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చును అని దీన్నే వచ్చే రైల్వే అనౌన్స్మెంట్ అని అంటారు. అయితే వినని వారు బహుశా ఉండరేమో. ఈ అనౌన్స్మెంట్ అంతగా పాపులర్ అయింది. దీనికి సంబంధించిన చాలా జోకులు ఇతర విషయాలను కూడా ఇది వరకే వినుంటారు. అయితే మీకు తెలుసా, ఆ అనౌన్స్మెంట్ ను చదివే లేడీ వాయిస్ ఎవరిదో, ఆమె గురించి ఇప్పుడు మెయిన్ చెప్పబోయేది. ఆమె పేరు సరళ చౌదరి. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. అది 1982 సంవత్సరం. సెంట్రల్ రైల్వేలో రైల్వే అనౌన్సర్ ఉద్యోగం కోసం చాలా మంది యువతులు వచ్చారు. ఆ ఉద్యోగానికి జరిగే వాయిస్ టెస్ట్ కోసం సరళ చౌదరి కూడా వెళ్ళింది. ఆ క్రమంలో ఆమె గొంతు విన్న అప్పటి జిఎం అశుతోష్ బెనర్జీ సరళ చౌదరి గొంతు నచ్చి ఆమెను సదరు ఉద్యోగం కోసం రికమెండ్ చేశారు. దీంతో అప్పటి నుంచి సరళ చౌదరి రైల్వే అనౌన్సర్గా ఉద్యోగం చేస్తూ వస్తోంది. మొదటి 4 ఏళ్ళు ఆమె ఉద్యోగం టెంపరీయే. కానీ 1986లో ఆమె ఉద్యోగాన్ని పర్మనెంట్ చేశారు. ఈ క్రమంలో సరళ చౌదరి ఎన్నో రైళ్ల అనౌన్స్మెంట్లకు తన గొంతును వినిపించింది. 1991లో ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్మెంట్ల కోసం ఆమె గొంతును రికార్డ్ చేశారు. అయితే ఒకప్పుడు కంప్యూటర్లు లేకపోవడంతో ప్రతి అనౌన్స్మెంట్ను ఆమె చదివి వినిపించాల్సి వచ్చేది. కానీ కంప్యూటర్ల రాకతో రైల్వేల్లోనూ ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దీంతో సరళ చౌదరి తన గొంతుతో ఒకేసారి కొన్ని వేల రికార్డింగ్స్ చేసి ఇచ్చేసింది. ఆ రికార్డింగ్స్ని రైల్వే వారు భద్రపరిచి టీఎంఎస్ అనుసంధానంతో ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ వచ్చేలా ఇప్పుడు ఏర్పాటు చేశారు. అయితే సరళ చౌదరి గత 12 ఏళ్ల కిందటే తన ఉద్యోగానికి పదవి విరమణ ఇచ్చేసింది. అయినప్పటికీ ఆమె గొంతు ఇప్పటికీ రైల్వే అనౌన్స్మెంట్లలో వినిపిస్తూనే ఉంటుంది. ఆమె గొంతును ఆమె స్వయంగా వింటున్నప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనవుతూ ఉంటుందట. ఏదేమైనా ఆమెకున్న మృదువైన కంఠాన్ని, ఆ రైల్వే అనౌన్స్మెంట్లను మన జనాలు ఎప్పటికీ మర్చిపోలేరండి.